మంచి దేవుడా, ఇవాళ అందరి బండ్లు సైకిళ్ళు ఖరాబ్ కావాలి, జీబులు కూడా ఖరాబ్ కావాలి, నాకు మంచి గిరాకు రావాలి. గిరాకత్తాను కదా, ఎవడో తాక్కుంటా జీబును పట్టుకొని వస్తాడు, మంచిగా పైసలు దొబ్బాలి. ఏం పని లేక నా చేతులు గులగుల పెడుతున్నాయి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నా చేతులు గులగుల పెడుతున్నాయి. ఏమైంది జీబుకి? ఇది నా కొడుకు జీబు, మేము పెళ్ళికి పోవాలి. ఇది స్విచ్ చేస్తే బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది, బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది. ఇది మంచి చేయాలి నువ్వు చూడు, ఇది బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది, ఇది మంచి చేయాలి. తాగి మనం పెళ్ళికి పోతే ఫుల్ ముక్కలు లోపలేయచ్చు. నీ దగ్గర చాలా చెక్కలు ఉన్నాయా అన్న? పెళ్ళికి పోదామంటావు, నీ ఏమన్నా నీతో అత్తన్నారా? ఇక నీకు ముక్కలు తినే తనకు బాగానే ఎక్సాకాలు ఉన్నాయి కదా. అది అంతా పోనీ మనం మెకానికు, ఇప్పుడు నేను పెళ్ళికి పోవాలి, అక్కడ ముక్కలు అయిపోతాయి, నువ్వు తొందర రిపేర్ చేయి బండిని. సరేనా? తొందర తొందర రిపేర్ చేయి. దీనికి ప్రాబ్లం బాగున్నది, 500 అవుతాయి. వేసేసాడు బాగా వేసేసాడు. ఏంది 500? 500 పెడితే నాకు 4 బీలు వస్తాయి. 4 బీలు ఆగి ఎల్లెలుగలవంట. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఆగి ఎల్లెలుగలవంట. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఈ 100 రూపాయలు తీసుకొని చెయ్యి నువ్వు. నీ 100 రూపాయలు చేయన్న. అబ్బాయి 100 రూపాయలు తీసుకొని చెయ్యి మన తమ్ముడు, జర పుణ్యం ఉంటుంది, చెయ్యి చెయ్యి తమ్ముడు. సరే ఇక ఏతో పాటు. సరే చెయ్యి. పెద్ద రిపేర్ అన్న, ఒక్కటి నిమిషంలో చేసినావు. సరే సరే ఏంటి సరే 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 తక్కువ రేట్లా. మను మీ షాపు అక్కడుందనుకోని నేను అక్కడికి పోయినా, ఈ బండిని దొబ్బుకుంటా దొబ్బుకుంటా మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఎప్పుడు పెట్టారు మీరు? అయ్యో అక్క, అయ్యో అక్క, నీకు ఇంకా తెలియలేదా ఇక్కడ షాప్ పెట్టి 10 రోజులు అవుతుంది, అయినా కానీ ఆ బండికి ఏమైంది? అయ్యో 10 రోజులు అవుతుంది ఆ షాప్ ఇక్కడ పెట్టి, నాకు తెలియక నేను అక్కడికి పోయి చూసి వస్తాన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్క ఈ బండి మీ కొడుకుది కదా, ఏమైంది దాన్ని దొబ్బుకుంటున్నావు? మను పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అయితే రోజు నేను ఆటోకు ఆఫీస్కి పోయి వచ్చే వరకు టైంకి ఆటోలు వెళ్ళక
రోజు లేట్ పోతే మా మేడం నన్ను పొల్లు పొల్లు తిడుతుంది. అందుకోసం ఈ బండి మాగుంది, ఖాళీగానే ఉంటుంది కదా, దీన్ని వేసుకొని పోదామని. ఇది నన్ను గుంజుతలేదు మను, ఇది నన్ను గుంజుతలేదు మను. అక్క నువ్వు ఏం మాట్లాడదాను, ఆ బండి ఓన్లీ చిన్నోళ్ళకేనాయే, నిన్నెట్లా గుంజుతా బండి. ఏం చేద్దామంటావా? అయితే మను గందిగే నీ దగ్గరికి వచ్చినా, నీ షాప్లా చిన్న బండ్లకు కూడా మంచి పెద్ద మోటార్ పెట్టి పెద్దలను తీసుకునేటట్టు చేస్తావట కదా, అదేదో నా బండి ఏరాదు మను. రోజు మంచిగా నేను తొందర ఆఫీస్కి పోయి తొందర ఇంటికి వస్తా. దీనికి మోటార్ పెట్టుడు కాదు, వేరే ఒకటి ఉంటుంది చేస్తా, కానీ 1,000 రూపాయలు అవుతాయి. నాకు తెలుసు మను మెకానిక్, నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిటికల మాయం చేస్తావని. అందుకే నాకు ఎంత కష్టమైనా అంత దూరం నుంచి ఇంత బరువైన బండిని దొబ్బుకుంటూ నీ దగ్గరికి తీసుకొచ్చిన. నువ్వు 1,000 రూపాయలు అవుతామా చెయ్యి, దీన్ని నీకు 1,000 రూపాయలు ఇస్తా. సరే ఇస్తే చూడు. బాగానే చేస్తాడు ఈయన వల్ల అవుతుంది. అయిపోయింది అయిపోయిందా మను? ఇగో డబ్బులు ఇస్తున్నా మను, నమ్మకమే కదా, మంచిగా చేసినావ రిపేర్. నాకు డబ్బులు ఇక నీ మీద నమ్మకం ఉంది, ఇస్తానా. ఏదన్నా తేడా వచ్చింది అనుకో, అప్పుడు ఉంటది నీకు. ఒకటి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1,000 రూపాయలు సరేనా? నా బండి అయితే మంచి ప్రాబ్లం లేకుండా అయింది కదా, ఇక జరిగిపోతున్నా. మంచిగా చేసినావు కదా, ఇక సూపర్. నేను ఆపీసుకోవచ్చు కదా, ఆన్ చేసుకో, ఎక్కువా అంతేనా? నన్ను గుంజుతుంది అన్నట్టే ఇప్పుడు. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ మను, కొంచెం రోజు ఆఫీస్కి లేట్ పోకుండా దీని మీద పోవచ్చు. ఓకే పోతున్నా మను, బాయ్ బాయ్. మను ఏ మస్తు పోతుంది బండి. ఓ మంచి చేసినవి, నాకు బాధ లేదు. సైకిల్ పట్టుకొని నా మీదకి వచ్చేందుకు అంటావు? అయ్యో బావో, నీ దగ్గరికి సైకిల్ పట్టుకొని వస్తానా? దాని బ్రేకులు ఫెయిల్ అయినాయి, నీ దగ్గరికి వచ్చే వరకు సైకిల్ కంట్రోల్ కాలే కింద పడ్డా. అయ్యో రే 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 రే, ఏంట్రా ఇది అన్న? నీకేమన్నా తెలుగుందా? బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు దొబ్బుకుండా రావాలి, తొక్కుండా నీకు దెబ్బలు తాకినాయి, నాకు దెబ్బలు తాకిచ్చినావు. సరే కానీ ఏమి కానీ చిన్న చిన్న దెబ్బలు తాకినాయి, కానీ దీనికైతే బ్రేకులు స్టార్ట్ అయినవి అయితే. సరే మెకానిక్ మను మస్తు చేసిన నువ్వు రిపేరు, నీ లెక్క మండలం చేసేటోళ్ళు లేరనుకో. మను నిజం చెప్తారా, మన మండలం నీ లెక్క మెకానిక్ వర్క్ చేసేటోళ్ళు లేరు.
సరే మనం ట్యాంక్స్ మరి పోతానా సరే పో అరే మాను నా సైకిల్ ముంగట్టారు వెనుక టైరు రెండు పంచర్ అయినారా కొంచెం పంచర్ చేస్తావా అరే విష్ణు నీకు ఉల్లిగడ్డలు అంటే ఇష్టమారా ఇష్టమా అంటే వారా మస్తు ఇష్టం పచ్చి ఉల్లిగడ్డలైన పర్ర పర్ర తింటా పర్ర పర్ర తింటా అయితే ఇంకా మను ఇంత మంచి సైకిల్ పట్టుకొని పంచరే రాదురా మరి ఇంకెట్లంటారా పంచర్ చేసుడా పంచర్ చేసి చేసి 100 పంచర్లు అయినాయి దానికి ఈ 100 పంచర్లకు నువ్వు పెట్టినవారా డబ్బులు ఆ డబ్బులకి 4 ట్యూబ్లు వస్తాయి కొత్తాయి మరి ఏం చేయమంటారా మను మా డాడ్ ఏమో కొన్ని మంట కొనియడా చేయరాదురా ప్లీజ్ మాను పంచారు అరే ఇప్పుడు చేయరా పంచారు ఈ గ్యారేజ్ లో పెట్టిపో గ్యారేజ్ ఎక్కడ ఉన్నారా మనకిడా గ్యారేజ్ అంటున్నావు వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకదు అంటూ ఏది లే అరే ఇది అరాదా గ్యారేజ్ ఈ షెట్కాల పెట్టు ఇదేనాయే మన గ్యారేజ్ సరే రా మనం ఇక్కడ పెట్టినా సాయంత్రం పంచర్ చేయి సరే నేను పోతానా పో వీడు పిసినారు బుడ్డి కొత్త ట్యూబ్ వేసుకోక ఊకే పంచర్ చేసుకుంటాడు.